ఉక్రెయిన్ పై సైనిక చర్య చేపట్టిన రష్యా పై పశ్చిమ దేశాలు సహా పలు దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. కొన్ని దేశాలు మాస్కోతో వాణిజ్యాన్ని నిలిపేశాయి. ఇదే సమయంలో భారత్ రష్యాతో మరింత వాణిజ్య సంబంధాలను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికోసం అమెరికా డాలర్తో కాకుండా రష్యా కరెన్సీతో నేరుగా లావాదేవీలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తోంది. ప్రపంచ దేశాలతో వాణిజ్యాన్ని భారత్ డాలర్ల రూపంలోనే జరుపుతోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న సైనిక చర్యతో పశ్చిమ దేశాలు మాస్కోపై కఠిన ఆంక్షలు విధించాయి. ఈ దశలో రష్యాతో ప్రత్యక్షంగా వాణిజ్యం చేసేందుకు భారత్ డాలర్తో సంబంధం లేకుండా కొత్త విధానాన్ని తీసుకురానుంది. వాణిజ్యాన్ని రూపాయి రష్యా కరెన్సీ రూబెల్తో చేయాలని నిర్ణయించింది. ఈ వారంలోనే ఈ విధానం అందుబాటులోకి రానున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎఫ్ఐఈఓ అధ్యక్షుడు శక్తివేల్ మీడియాకు తెలిపారు. భారత్ రష్యా ఆర్థిక కార్యకలాపాలు అమెరికన్ డాలర్ తో సంబంధం లేకుండా జరుగుతాయని పేర్కొన్నారు. రూపాయి రూబెల్ వాణిజ్య విధానంలో పనిచేసేందుకు 5 భారతీయ బ్యాంకులకు ప్రతిపాదనలు పంపినట్లు అధికారి తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ కేంద్ర ఆర్థిక మంత్రి బ్యాంకుల మధ్య చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ విధానం అందుబాటులోకి వస్తే రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన స్విఫ్ట్ లాంటి ఆర్థిక ఆంక్షలతో సంబంధం లేకుండా నేరుగా భారత ఎగుమతిదారులు వాణిజ్యం చేసుకోవచ్చని వెల్లడించారు. రష్యా నుంచి ఇంధన ఉత్పత్తులు ఇతర వస్తువులు కూడా దిగుమతి చేసుకోవచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా రష్యాపై విధించిన ఆంక్షలతో భారత ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుతుందని శక్తివేల్ తెలిపారు. ఇది రష్యా మార్కెట్లలో భారత ఎగుమతులను పెంచుకునేందుకు అవకాశమని వివరించారు. రష్యాకు భారత్ నుంచి వ్యవసాయ ఫార్మసీ ఉత్పత్తులు మాత్రమే ఎగుమతులు ఉన్నాయని, రష్యాలోకి ప్రవేశించాలనుకుంటున్న భారతీయ సంస్థలకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. రూపాయి రూబెల్ వాణిజ్య విధానంపై కేంద్ర ఆర్థిక శాఖ గాని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గాని ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. 2021లో భారత్ నుంచి రష్యాకు 3.3 బిలియన్ డాలర్ల వస్తువులు ఎగుమతయ్యాయి. ఇందులో ఎక్కువగా ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు, టీ కాఫీ ఉత్పత్తులు ఉన్నాయి. అదే సమయంలో రష్యా నుంచి 6.9 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకుంది. వాటిలో ఆయుధాలు, రక్షణ రంగ ఉత్పత్తులు, ఫెర్టిలైజర్లు, లోహాలు, డైమండ్లు, విలువైన రాళ్లు ఉన్నాయి. రష్యా నుంచి భారత్ చవురును కూడా దిగుమతి చేసుకుంటోంది. ఇటీవలి కాలంలో భారత ముఖ్యమైన ఆయిల్ కంపెనీ ఐఓసీ కూడా రష్యా క్రూడాయిల్ ను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ప్రస్తుతం వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండగా ఎరువుల ఉత్పత్తి కోసం రష్యా బెలారస్ దేశాల నుంచి ముడి పదార్థాలను దిగుమతి చేసుకునే ఆలోచనలో భారత్ ఉంది.